మత్స్యకారులను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ ఆశయమని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో చేప పిల్లల పంపిణీ వృద్ధి, మత్స్యకారుల జీవనంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం, కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు చేప పిల్లల పంపిణీ చేపట్టిందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలనేటువంటి సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుల వృత్తులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని, ఎందుకంటే జనాభాలో దగ్గర దగ్గర 30 లక్షల మంది ఉన్నటువంటి ఈ కుటుంబాలకు ప్రధానంగా గంగపుత్రులు కానివ్వండి, ముదిరాజులు కానివ్వండి, మరి మీ ప్రాంతంలో గోండ్లు అనేటువంటి వాళ్ళు కానివ్వండి, అయితే ఈ సంపద పెంచి వారి యొక్క కుటుంబాలకు బలోపేతం చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసినటువంటి కార్యక్రమం అధ్యక్ష. అయితే దానికి అనుగుణంగానే 2016-17 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇదే సభలో అనేక సందర్భాలలో చెప్పారు, ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ చేపలు కంపల్సరీగా ఉండాలి, కుంటలు కానివ్వండి, రిజర్వాయర్లు కానివ్వండి, ప్రతి ప్రాంతంలో అంటే వాటర్ స్ప్రెడ్ ఏరియా ఎక్కడెక్కడ ఉన్నదో ఆ ప్రాంతాలలో ఉండాలనేటువంటిది. అయితే రమేష్ గారు అడిగినటువంటి ఈ ఒక ప్రశ్నకు అధ్యక్ష, 2016-17 సంవత్సరంలో సాధించిన ఉత్పత్తి 1.99 లక్షల టన్నుల అధ్యక్ష, 2018-19 సంవత్సరానికి 2.94 లక్షల టన్నుల అధ్యక్ష, అదేవిధంగా 2017-18 2.7 లక్షల టన్నులు. మరి ఈ విధంగా పెరుగుదల ఉత్పత్తిని కూడా పెంచుకోవడం, దీంతోపాటు మత్స్యకారునికి సగటున